ప్రార్థన టీవీ వీక్షకులకు క్రైస్తవ కోణం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మధ్య ప్రజల్ని ఆత్మీయతలోకి నడిపిస్తూ 8 పుస్తకాలు రచించిన, అలాగే మరెన్నో పాటలు రచించిన జాన్ పాల్ గారు మన మధ్య ఉన్నారు. వారి ద్వారా మనకున్న కొన్ని సందేహాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. క్రైస్తవ కోణం. నమస్తే సార్. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు సార్? అమ్మా నేను చాలా బాగున్నాను. క్రైస్తత్వం అంటే మత మార్పిడి కింద వస్తుందా, లేదా మనసు మార్చుకోవడం అంటారా? ఓకే, క్రైస్తవ్యం అంటే మతం మార్చుకోవడం అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా కానీ ఈ ప్రపంచంలో అందరి అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు కాబట్టి ఈ ప్రపంచం అనేది ప్రతి విషయాన్ని వారి అభిప్రాయాలు సరైనవని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే క్రైస్తవ్యాన్ని కేవలం ఒక మతంగా ముద్రించి వారి యొక్క అభిప్రాయాన్ని ప్రపంచం అంతా కూడా స్థాపించడానికి ట్రై చేస్తారు. సో కానీ రియల్గా చెప్పాలి అంటే క్రైస్తవ్యం అనేది మనుషుల యొక్క మనస్సులను మార్చడమే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఎంతమంది మనసు మార్చుకుంటున్నారండి? ఎంతమంది మనసు మార్చుకుంటున్నారు అనేది నేను క్రిస్టియన్గా అవ్వడానికి స్టార్టింగ్ బేసిక్ పాయింటే మనసు మార్చడం దగ్గర నుండి. ఆ మనసు మార్పు అనేది కేవలం కొద్ది రోజులతోనూ కొన్ని విషయాలతో ఆగిపోవడం కోసం కాదు. ఆ మనసు మార్పు అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ క్రీస్తు చెప్పినటువంటి పోలికలు లేకపోతే క్రీస్తు పోలికలోనికి మార్పు చెందడమే క్రిస్టియానిటీలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తత్వం అంటే మనసు మార్చుకోవడం అన్నారు కదా, మరి బయట ఎందుకు అందరూ మతాన్ని మార్చుకోవడం అంటున్నారు? అసలు అలా రావడానికి రీజన్స్ ఏంటంటారు? అలా బయట రావడానికి రీజన్స్ అంటే మనం చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఎందుకు అంటే దాదాపుగా ఏదైనా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి అర్థం చేసుకున్నటువంటి విషయాలను మాత్రమే ప్రపంచానికి తెలియజేయాలని చూస్తారు. దానిలో గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు లేదా ప్రజల మధ్యలో గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళు చెప్పే విషయాలను ప్రజలు అంగీకరిస్తారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలను తక్కువ చేయాలన్నా కొన్ని కొన్ని విషయాలను ఎక్కువ చేయాలన్నా వాళ్ళు అలాగ చేస్తూ ప్రయత్నం చేసే భాగంలో క్రిస్టియానిటీని ఒక మతంగా ముద్రించి ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని దాదాపుగా ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ దీనికి కూడా మరొక కారణం ఏంటంటే క్రిస్టియానిటీ అంటే మనస్సు మార్చుకోవడము అనేది మన క్రిస్టియన్స్ కూడా బోధించడం కానీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ ఇలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ప్రపంచానికి ఇది అని అర్థమయ్యే అవకాశం ఉంది. మన వాళ్ళు అలా చేయకుండా ఇలా చేయడాన్ని బట్టి కేవలం మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళినట్లుగా మన వాళ్ళు కూడా చర్చికి వెళ్ళి రావడం, ఇంతవరకు కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఒక క్రిస్టియానిటీకి ఒక మైనస్ అని చెప్పాలి. ఇంకా మనం ఆలోచిస్తే మన పూర్వీకులైన వాళ్ళైతే మనస్సు మార్చుకోవడము అనే దాని మీదే మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి భక్తి చేశారు. ఏ విధంగా మనం మనసు మార్చుకోవాలండి? ఏ విధంగా మనసు మార్చుకోవాలంటే దేవునికి నచ్చిన విధంగా మనసు మార్చుకోవాలి. ఏ విధంగా మనసు మార్చుకుంటే దేవునికి నచ్చుతుంది? దేవునికి నచ్చుతుంది అంటే మనకు చర్చికి వెళ్ళే పర్పస్ లేకపోతే చర్చికి వెళ్ళే ఉద్దేశమే మనకు దేవునికి నచ్చిన విషయాలు ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం వెళ్ళే వ్యక్తికి ఉండాలి. వెళుతున్నటువంటి వ్యక్తులు జస్ట్ ఎంటర్టైన్ ఉద్దేశమో లేదు అంటే మరొక ఉద్దేశం మనసులో పెట్టుకుని వెళ్ళి చర్చిలో కూర్చున్నందువల్ల దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని దేవునికి అనుగుణమైన విషయాలు ఏంటో గ్రహించడమే వాళ్ళ ప్రాముఖ్యమైనటువంటి మనస్సు కలిగి వాళ్ళు చర్చికి వెళ్ళడం అనేది చేయాలి. నేటి దైవజనులు అలా ప్రీచ్ చేస్తున్నారంటారా? నేటి దైవజనులు ప్రీచ్ చేస్తున్నారంటే ప్రీచ్ చేసే వాళ్ళను మనం చూసినట్లయితే అమ్మా చాలా రకాలైనటువంటి ప్రీచింగ్స్ ఉన్నాయి నేటి సమాజంలో. ఇది వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రీచింగ్స్ అనేవి. ఈ నేర్చుకునేటువంటిది సరి అయినటువంటి పద్ధతిలో నేర్చుకుని సరి అయినటువంటి విధంగా ప్రజలను ట్రైనప్ చేయాలి అనేటువంటి ఒక కోణం అనేది వాళ్ళ మైండ్లో ఉంటే 100% వాళ్ళు అలాగే చేయగలరు, లేకపోతే చేయలేరు. దీనికి చెప్పే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మరి పాస్టర్స్ ఏ విధంగా ట్రైన్ అవ్వాలండి? పాస్టర్స్ ఏ విధంగా ట్రైన్ అవ్వాలంటే వాళ్ళు ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఆ జ్ఞానం అనేది ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేసే జ్ఞానంగా ఉండాలి. ఆ విధంగా ట్రైన్ అవ్వాలి. ఏ విధంగా అది జరుగుతుందంటారు? ఏ విధంగా జరుగుతుందంటే కేవలం జ్ఞానాన్ని నేర్చుకోవాలి, బైబిల్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో బైబిల్ కాలేజెస్కో లేకపోతే దైవజనం దగ్గరకు వెళుతున్నారే కానీ
మనస్సును ఎలా సెట్ చేసుకోవాలి, మనస్సును ఎలా సెట్ చేసుకుంటే దేవునికి దగ్గర అవుతాం, ఈ యొక్క జ్ఞానం అంతటిని ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఈ రోజుల్లో. మరి బైబిల్ కాలేజెస్కి వెళ్తే ఆత్మీయంగా ఎదిగినట్టే అంటారా? ఆత్మీయంగా ఎదిగినట్లు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో ఆత్మీయంగా ఎదుగుదల అనేది బైబిల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు 100% జరిగేది. ఈ రోజుల్లో చెప్పాలి అంటే సెక్యులర్ కాలేజెస్ మోడల్ కానీ బైబిల్ కాలేజెస్ ఉంటూ ఉన్నాయి. మరి దానివల్ల ఉపయోగం ఏంటండి? జస్ట్ బైబిల్ గురించినటువంటి హిస్టారికల్ నాలెడ్జ్ మాత్రం నేర్చుకుంటూ ఉన్నారు. డివైన్ నాలెడ్జ్ అంటే దేవునికి దగ్గర అవడం, దేవునితో సహవాసం చేయడం, ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అబ్బడం లేదు. వాళ్ళు నేర్చుకున్నది జనాలకు చెప్తే వీళ్ళు మంచి మార్గంలో నడుస్తారంటారా? ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి ఛాన్సే లేదు. ఎందుకని అంటే జనాలు అనేది మనం చెప్పేదానికంటే మన లైఫ్ స్టైల్ చూస్తారు, మన మనస్తత్వాన్ని చూస్తారు, వాళ్ళు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. ఏ విధమైన లైఫ్ స్టైల్ పాటించాలండి పాస్టర్లు అంటే? పాస్టర్లు అంటే లైఫ్ స్టైల్ అంటే ప్రత్యేకంగా ఒక విశ్వాసి అంటే మన ముందున్నటువంటి కూర్చున్న వాళ్ళకంటే దేవునికి నచ్చినటువంటి విషయాల్లో ఇంకా బెస్ట్ గా జీవించడం అనేది పాస్టర్ గారు చేయాలి కదా. అంటే మనం దేని కొరకు కాన్సన్ట్రేషన్ చేస్తే దాని కొరకు మన లైఫ్ను మనం అలాగా నడిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను దేవునితో ఇలా ఉండాలి అని నా మైండ్ని నేను కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి, ఓ పాస్టర్గా నేను ఆ విధంగానే జీవించడానికి కమిట్ అయ్యి నేను ఆ విధంగా జీవించడం కుదురుద్ది. ఆ విధంగా ఉండలేదనుకోండి మామూలుగానే సెక్యులర్ పీపుల్ లాగానే ఉంటాం. మనం చెప్పేది ప్రజలు వినాలంటే మనలో ఆ దైవత్వం ఉండాలని మీరు చెప్పారు కదా, ఏ విధమైన దైవత్వం మనం పాటించాలండి? మనం బైబిల్ నేర్పించేది అదృశ్యమైనటువంటి దైవత్వం ఎలా ఉంటుందో మనకు చూపించడమే బైబిల్ యొక్క ప్రాథమిక ఉద్దేశం అమ్మా. కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బైబిల్ అనగానే ఏదో ఒక వాదనలు పెట్టుకోవడానికో ఆ వచనం ఈ వచనం తీసుకుని ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞానాలు తెలియజేసుకోవడానికో కాదమ్మా బైబిల్ ఉన్నది. అంటే ఈ రోజుల్లో యూట్యూబ్ను మనం చూస్తూ ఉన్నట్లయితే ఇదే ప్రోగ్రామ్ను కనుక నేను కాంట్రవర్సీ చేశాను అనుకోండి చాలా వ్యూస్ వచ్చేస్తాయి. కానీ కాంట్రవర్సీ కాదు మనకు కావాల్సింది, ఒక కన్క్లూజన్ కావాలి. సో మనం బైబిల్లో నుండి ఆ కన్క్లూజన్ కోసం వెతుక్కుంటూ ఉన్నాం. బైబిల్లో వచనాలు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో అపహసించుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? బైబిల్లో ఉన్నటువంటి విషయాలని అపహసించుకోమని లేదంటే విమర్శ చేసుకోమని లేదంటే సరిచేసుకోవడము అనేటువంటి పదాలను ఉపయోగించి యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడము ఇవన్నీ కూడా రైట్ అని వాళ్ళకి అనిపిస్తుందేమో గనమ్మా, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అనిపిస్తుందని నేను అనుకోవట్లే. వినేవాళ్ళందరూ కూడా ఈ పాస్టర్లు ఏంటి ఇలాంటి పనులు చేసుకుంటున్నారు ఏంటి అని భావాలు వ్యక్తం చేయడం అనేది నేను వింటున్నాను. అయితే నిజమైన వాక్యం చెప్పడం కన్నా ఇలాంటి కాంట్రవర్సీకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అది జనాలు తప్పంటారా లేదా ఈ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి తప్పంటారా? లేదు, జనాలు ప్రధాన్ని అబ్జర్వ్ చేస్తారు. చెప్పేవాళ్ళు అనుకుంటారు నేను చెప్పేది రైట్ అని ఫీల్తో వాళ్ళు చెప్తూ ఉంటారు. 100% నేను చెప్పింది రైట్, నేను చెప్పింది రైట్ అని నమ్మేసి వాళ్ళు చాలా బలగుద్ది ప్రజల మధ్యలో లేకపోతే రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వినే జనాలు ప్రధాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని మార్కులు వేసి మనల్ని ఎక్కడ ఉంచాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారు. దీనివల్ల మనం మతాన్ని మార్చుకుంటున్నాం అంటున్నారు తప్ప మనసును మార్చుకుంటున్నాం అనట్లేదు. దీని మీద మీ కామెంట్ సార్? ఖచ్చితంగా, అందుకనే కదా ప్రజలకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వెళ్ళడాన్ని బట్టే కదా బయట వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టియానిటీ క్రిస్టియన్స్ అంటే ఒక తక్కువగా చూడడం లేదంటే ఈ మత మార్పిడి కోసం వీళ్ళు ఏ విధంగా గొడవలు ఆడుకుంటున్నారనో డబ్బుల కోసం గొడవలు ఆడుకుంటున్నారనో ఇలాంటి భావాలన్నీ బయట వాళ్ళకి మనమే కదా అవకాశం ఇచ్చేది. అసలు క్రిస్టియానిటీలో మత మార్పిడే ముఖ్యం అంటారా, మనసు మార్చుకోవడం ముఖ్యం అంటారా? ఏది ముఖ్యం అంటే 100% మనసు మార్చుకోవడం అనేది ముఖ్యమమ్మా. ఎందుకు అంటే మనసు మార్చుకోవడము అనే కాన్సెప్ట్ లేకపోతే క్రిస్టియానిటీ బెస్ట్. మరి ఈ లెక్కన ప్రీచింగ్స్ బయట వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు కదండి, పరిశుద్ధత గురించి దేవుడు చెప్తున్నాడు, బయట వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండండి అని చెప్తున్నారు కదా, దానివల్ల క్రిస్టియానిటీకి బయట వాళ్ళు చెప్పే ప్రీచింగ్స్కి తేడా ఏంటి? అదే కదా, క్రిస్టియానిటీ అనేది బయట ఉన్న ప్రతిదానికంటే ఇంకా ఉన్నతమైన ప్రమాణాలు నేర్పించడానికి దేవుడు పెట్టింది. సృష్టికర్త అయిన దేవుని యొక్క మనస్సును ఈ ప్రపంచం అర్థం చేసుకుని ఆ ప్రపంచం వెంబడించాలని దేవుడేమో బైబిల్ని పెట్టి దానికోసం దైవజనులు పెడితే దీని గురించి ఈ హడావుడి హంగామాలు ఎక్కువైపోయి క్రిస్టియానిటీ అనేది నేటి సమాజంలో చులకనైపోతాం. అంటే ఆదివారాలు చర్చ్కి వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థనలు అటెండ్ అయిపోయి అట్లా ఉంటే దాన్ని భక్తనే అంటారు కదండి, అది ఇంపార్టెంటా లేదా మనసు మార్చుకొని కరెక్ట్గా సొసైటీలో ఉండడం ఇంపార్టెంట్? రియల్గా చెప్పాలి అంటే ఆదివారం చర్చ్కి వెళ్ళడం అయినా లేదంటే బుధవారం గుడికి వెళ్ళడం అయినా ఉపవాస ప్రార్థన చేయడం అయినా ఇవన్నీ కూడా చేయాల్సింది. ఎందుకు అంటే వారి వారి మనస్సులను దేవునికి అనుగుణంగా సెట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకునేవే కానీ కేవలం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి రావాలి అనేటువంటి కాన్సెప్ట్ కోసం కాదమ్మా. నామకార్థమైన క్రైస్తత్వం పెరిగిపోయింది కదండి, మరి అంటే ఇలాంటివి చేయడం వల్లనే కదా నామకార్థమైన స్థితి పెరిగేది.
ఇలాంటి విధానాలని ఖచ్చితంగా విశ్వాసులు ఆలోచించాలి, నేటి సేవకులు కూడా ఆలోచించుకోవాలి. అంటే మనం ఏం ప్రజల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాం, లేదా ప్రజల మనస్సుల్లో ఏం డెవలప్ చేయాలి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. అలాగ దృష్టి పెట్టుకుని దానికి తగ్గట్టుగా వీరి యొక్క చర్యలు ఉండాలి, వీరి యొక్క కూడికలు ఉండాలి, వీరి యొక్క మెసేజెస్ కూడా ఉండాలి. దీన్ని మనం ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు అంటారు? మనం ఎవరం కరెక్ట్ చేయలేమండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్. అలాంటి భావాలు ఉన్నప్పుడు ఏంటంటే మరొకరు చెప్పిన దాని చెప్పున వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే వాళ్ళు ప్రపంచంలో ఒక మంచి స్టడీ చేస్తుంటారు, లేదు అంటే వాళ్ళకి డివోషనల్గా చాలా చోట్ల తిరిగి నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఇలాంటి భావాల్లో ఉన్నప్పుడు ఏదైనా కరెక్ట్ చేయబడాలి వేరే వాళ్ళతో అంటే వాళ్ళు కరెక్ట్ చేయబడడానికి మనసు ఒప్పుకోదు. కానీ సార్, దీనివల్ల క్రిస్టియానిటీకి నెగిటివిటీ పెరిగిపోతుంది కదా. మనం ఇలాగ తెలియకుండానే మన నెగిటివిటీని మనం పెంచుకుంటున్నామనే చెప్పాలి. మరి పాజిటివ్ రావట్లేదంటే ఎందుకు వస్తుంది, మార్చబడలేదంటే ఎందుకు మార్చబడతారు ప్రజలు? సార్, మనం డిస్కస్ చేసుకున్నట్టే మనసు ఏ విధంగా మార్చబడాలి? ఏ విధంగా మార్చబడాలి అంటే చర్చికి వెళ్ళే ఒక వ్యక్తి తన మనసును మార్చుకోవాలి అనే విషయంలో అతను కాన్సన్ట్రేట్ చేయాలమ్మ. ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయకుండా మార్చబడడం అనేది సాధ్యపడదు. ఏదైనా మార్చుకోవడానికి ఇష్టపడతారేమో కానీ సహజంగా మనుషులు తమ మనసును మార్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళ మనసు వాళ్ళకి నువ్వు రైట్ నువ్వు రైట్ నువ్వు కరెక్ట్ అని బోధిస్తూ ఉండదు కాబట్టి వాళ్ళ మనసు మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ మనసు మార్చుకోవడంలో చర్చ్ పాత్ర ఎంత ఉంది, మన పాత్ర ఎంత ఉంటుందండి? చర్చ్ అంటే పాస్టర్ గారు విశ్వాసులు మొత్తం అందరు కలిపి చర్చ్ అవుతారు. సో వీళ్ళందరి పాత్ర సగం ఉంటే ఖచ్చితంగా వినే వ్యక్తి యొక్క పాత్ర సగం ఉండదు. అంటే పాస్టర్ గారు ఆయన యొక్క టీచింగ్స్తో ఆయన యొక్క లైఫ్ స్టైల్తో అలాగే సంఘస్థుల యొక్క లైఫ్ స్టైల్తో ఇలాగా కొంత మార్పు జరిగితే, అలాగే వినే వ్యక్తి నేను ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా మార్చుకుంటే నా జీవితం బాగుంటుంది, నేను ఏ విధంగా దేవునికి అనుగుణంగా ఉండగలను అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలకు వెళ్తే మనసు మారుతుందంటారా? పెద్ద చర్చికి వెళితే మనసు మారుద్ది అంటే అది ఒక పెద్ద భ్రమ లాంటిది. పెద్ద చర్చికి వెళితే మనసు ఎలా మారుద్ది? మనం వినే బోధన బట్టి, మన మనస్సును సెట్ చేసుకోవాలనేటువంటి ఆరాటాన్ని బట్టి, మన ఫ్యూచర్ని ఎలా సెట్ చేసుకోవాలనేటువంటి ఒక భవిష్యత్తును గురించినటువంటి ఒక అవగాహన బట్టి జరిగేది. కానీ పెద్ద చర్చ పెద్ద పాస్టరా ఇవన్నీ కూడా కేవలం ఈ లోకంలో మనకు ఒక భ్రమలు కలిగించేవి. మరి జనాలు ఎందుకండి పెద్ద చర్చలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే జనాలు ఎక్కువగా వాళ్ళ యొక్క మనస్సులు మార్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు కేవలం వాళ్ళ మనస్సును సంతృప్తి పరచుకోవడం కోసం పెద్ద సంఘంలోకి వెళితే నేను కాసేపు హ్యాపీగా మనశ్శాంతిగా కూర్చుని వచ్చేస్తాను ఇలాంటి భావాలతో నింపుకుని కేవలం వాళ్ళ మనస్సును సంతృప్తి పరుచుకుని వచ్చేస్తారు. కానీ నా భవిష్యత్తును ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన తీరుతో ఉన్నవాళ్ళు మాత్రం చర్చి గురించి ఆలోచించరు. నా జీవితానికి కావలసినటువంటి బోధ ఎక్కడ దొరుకుద్ది అనే దాని గురించి ఆలోచిస్తారు. ఏ విధమైన చర్చెస్ బెటర్ అంటారు? ఏ విధమైన చర్చెస్? ఇక్కడ చర్చి బిల్డింగుల్లో లేదమ్మా, కానీ టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని సెట్ చేసే ఆ టీచింగ్ ఎక్కడుందనే చూసుకోవాలి. ఈరోజు లైఫ్ స్టైల్ కొద్ది రోజులు కాదు, మనం ఎటర్నల్ లైఫ్ అంటే ఒక నిత్య జీవానికి చేరే వరకు మన లైఫ్ని సెట్ చేయాలి. అందుకనే సేవకుని యొక్క బాధ్యత అంటే చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి ఒక పెద్ద బాధ్యతలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తిని పరలోకం వెళ్లే వరకు తన మనస్సుని తన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఏ విధమైన టీచింగ్స్ మనల్ని ఎటర్నల్ లైఫ్కి నడిపిస్తాయండి? ఏ విధమైన టీచింగ్స్ అంటే దేవునికి అనుగుణంగా ఒక వ్యక్తి ఎలా మార్చబడాలి అనే దాని మీద ఆ వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి ఎంకరేజ్ చేయగలిగినటువంటి టీచింగ్స్ అన్నమాట. మనల్ని ఖచ్చితంగా అవి నిత్య జీవానికి నడిపిస్తాయి. సంవత్సరాల పాటు చర్చెస్కి వెళ్తున్నాము, సంవత్సరాల పాటు అన్నీ చేస్తున్నాము, అంతా భక్తి చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాం, కానీ మారు మనసు ఎందుకు రావట్లేదు మరి జనాల్లో? మనం బైబిల్ చదివినా బైబిల్ విన్నా చర్చికి వెళ్ళినా మారిపోతాము అనేది కూడా ఒక భ్రమే. ఎందుకు అంటే మార్పు అనేదాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం నేను చర్చికి వెళుతున్నాను వస్తున్నాను, లేదంటే ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను వస్తున్నాను అనే భావం కాదు. నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నా మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే తప్పితే మార్పు అనేది జరగడం అనేది కుదరదమ్మా. ఏ విధంగా మనం అడుగులు వేయాలండి? నా జీవితానికి ఉపయోగపడే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఒక యవ్వన బిడ్డ చదువుతున్నారు అనుకుందాం, చదివేటప్పుడు తన యొక్క లైఫ్కి కావలసిన లేకపోతే తను ఎంచుకున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్కి కావలసినటువంటి టీచింగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎవరి దగ్గర దొరుకుతాయి అని మొత్తం సెట్ చేసుకుని
ఎలా అడుగులు వేస్తారో అలాగే దీనిలో కూడా అడుగులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నేను ఒక చర్చికి వెళ్ళి రావాలి అనే ఒక కాన్సన్ట్రేషన్తో మాత్రమే వెళ్ళొస్తే వాళ్ళ మనసునే సంతృప్తి పరుచుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ని కావాల్సిన విధంగా దేవునికి అనుగుణంగా డిజైన్ చేసుకోవడం మాత్రం సెట్ అవుతుంది. ఏ టీచింగ్స్ కరెక్ట్ అని క్రిస్టియన్స్కి ఎలా తెలుస్తుందండి? ఏ టీచింగ్స్ కరెక్ట్ అనేది క్రిస్టియన్స్కి ఎలా తెలుస్తుందంటే, ఒక వ్యక్తి మ్యాక్సిమం టీచింగ్ ఎంచుకునేటప్పుడు వారి మనస్తత్వాన్ని తగ్గట్టే ఎంచుకుంటారు. మ్యాక్సిమం ఒక వ్యక్తి ఏదైనా ఒక చోటుకి వెళుతున్నారంటే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగానే ఆ టీచింగ్ ఉన్నప్పుడే వెళ్తారు. సపోజ్ వాళ్ళ బాధ కలిగింది అనుకోండి, అక్కడికి వెళ్ళరు. లేదు వాళ్ళకి ఏదైనా కాస్త గుచ్చుకునేటట్టుగా నొప్పిగా కలిగేటట్టుగా పాస్టర్ గారు చెప్పారనుకోండి, అక్కడికి వెళ్ళరు. అంటే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా టీచింగ్ని ఎంపిక చేసుకుని వెళ్తారు, కాబట్టి ఇది డేంజర్. కానీ ఎలా వెళ్ళాలి అంటే, ఏ టీచింగ్ కోసం వెళ్ళాలంటే, ఎస్ నేను రాంగ్లో ఉన్నాను అనే విషయం అర్థం చేసి ఆ రాంగ్ని సరిచేసుకునే విధంగా మనకు ఒక సొల్యూషన్ చెప్పే టీచింగ్ దగ్గరకు మనం వెళ్ళాలి. మనసు నొచ్చుకున్న టీచింగ్కి వెళ్ళాలంటారా, లేదా మనసు ప్రశాంతత ఉన్న చర్చ్కి వెళ్ళాలంటారా? ప్రశాంతత నొచ్చుకోవడం కాదమ్మా, దేవుని యొక్క ఇష్టాన్ని స్పష్టంగా ఎవరు బోధిస్తున్నారు అనేది మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన టాపిక్. ఎందుకనంటే కొన్నిసార్లు ఆ మాటలు నొచ్చుకోవచ్చు, కొన్నిసార్లు అవి ప్రశాంతతనివ్వచ్చు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఒక టీచింగ్ ఇవ్వగలిగినటువంటి ప్లేస్ ఏది అంటే ఆ విషయాల్ని, ఆ కంటెంట్ని, వాట్ ఈస్ గాడ్స్ విల్, లేకపోతే ఏది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా క్లారిటీగా ఎక్కడ చెప్పగలరో అక్కడికి వెళ్ళడం బెస్ట్. ఏది దేవుని చిత్తమని మనకు ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది అంటే, చర్చికి వెళుతున్న వ్యక్తి కూడా బైబిల్ చదవాల్సిందే, ఓన్గా బైబిల్ చదవాల్సిందే. తర్వాత వచ్చేటప్పటికి చెప్పబడినటువంటి విషయాలు కరెక్ట్గా లేఖనానికి తగ్గట్టుగా సూటబుల్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిందే. బైబిల్ చదివితే మనసు మారుతుంది అంటారా? బైబిల్ చదివితే మారదు, బైబిల్ చదవడాన్ని బట్టి దేవుని మనసు అర్థమవుతుంది, దేవుని మనసు అర్థం అవ్వడాన్ని బట్టి నేను ఎలా మారాలో అర్థమవుతుంది. ఎప్పటి నుంచో మేము క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు పరలోక రాజ్యం చేరతారంటారా? పరలోక రాజ్యం చేరడం అనేది వాళ్ళ యొక్క మార్పును బేస్ చేసుకుని ఉంటది, కానీ కేవలం చెప్పుకున్నందువలన పరలోక రాజ్యం వెళ్ళడం అనేది అంటూ ఏముండదాం. మన టాపిక్ లోకి వచ్చేస్తే మనసా మతమా అన్నాను కదా, ఆ సో మరి ఇప్పుడు మతం అంటారా మనసు అంటారా? 100% మనస్సును బట్టే క్రిస్టియానిటీ అంటే, మనస్సు మార్పు కోసం క్రిస్టియానిటీ బోధించడం అనేది ఉంది, కానీ కేవలం మత మార్పుని బోధించడం కోసం క్రిస్టియానిటీ లేదని 100% చెప్పగలరు. ఇప్పుడు మనసు మార్చుకోకపోతే క్రిస్టియానిటీ వేస్ట్ అంటారా? క్రిస్టియన్గా జస్ట్ పిలువబడతాం, సమాజంలో గుర్తించబడవచ్చేమో, కానీ మనసు మార్చుకోకపోతే మాత్రం దేవుడు అంగీకరించడం మాత్రం కుదరదు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఇవన్నీ కూడా మనసు మార్చకపోతే, ఆ వ్యక్తి యొక్క మనసు మార్చకపోతే ఉపయోగం ఏంటి? దేవునికి నచ్చిన విషయాలు మనం క్యాచ్ చేయాలి ఫస్ట్, మనం మనసు నోట్ చేసుకోవాలి. ఎస్ ఇది దేవునికి ఇష్టం, ఇది దేవునికి ఇష్టం లేదు అనేది మన మనసుకు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ అర్థమైనటువంటి విషయాలు చెప్పున మారాల్సిందే. ఎంత జరిగినా కానీ ఇంకా మనసు మార్చుకోమనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, వాళ్ళు ఇలా కొనసాగించడం వల్ల ఏం జరుగుతుంది? మనసు మార్చుకోకపోతే, యేసుక్రీస్తుని నమ్మినా, లేకపోతే వాక్యం వింటున్నా, లేకపోతే వాక్యం చొప్పున ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నా, వారి యొక్క మనస్సును కనుక దానికి తగ్గట్టుగా మార్చుకోకపోతే యేసుక్రీస్తు ద్వారా పొందుకోవలసినటువంటి ప్రతి ఆశీర్వాదం మిస్ అయిపోతారు. ఆశీర్వాదాలు అంటే భౌతికమైన ఆశీర్వాదాలా? యేసుక్రీస్తు చెప్పేది కేవలం భౌతికమైనవి అనేది ఆయన చెప్పేది తక్కువ, ఫస్ట్ ఆయన ఇచ్చే ప్రాధాన్యత అంతా కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతే అదృశ్యమైన దైవ సంబంధమైన విషయాలు ఆయన చెప్పేది. వాటి గురించి మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా రెండు మాటల్లో చెప్తారా? చెప్పాలి అంటే యేసుక్రీస్తు ద్వారా ఒక అదృశ్యమైన ఆశీర్వాదం, ఎస్ ఆయన ఆత్మను పొందుకోవడం అనేది ఒక బ్లెస్సింగ్. రెండవది అదృశ్యమైన ఆశీర్వాదం, పరలోకాన్ని గురించినటువంటి ఆ నిశ్చయత పొందుకోవడం అనేది ఒక బ్లెస్సింగ్. తర్వాత మరొక ఆశీర్వాదం, ఆయన మనల్ని మన యొక్క లైఫ్ స్టైల్ కోసం ఆయన కొన్ని వాగ్దానాలు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్. తర్వాత కృపావరాలు మనకు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన బ్లెస్సింగ్. ఆయన వలె జీవించడానికి మనల్ని మార్చడం అనేది ఒక అద్భుతమైన బ్లెస్సింగ్. ఇలాంటివన్నీ కూడా ఆయన దగ్గర మనకు దొరుకుతాయమ్మా. ఇవన్నీ కాకుండా లేదు, కేవలం ఈ లోకంలో నాకు మంచి ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఇలాంటివంటే పూర్తిగా క్రిస్టియన్ టీచింగ్స్కే ఈ యొక్క విధానం అనేది విరుద్ధం అని చెప్పొచ్చు. వాగ్దానాలు ఇస్తారు దేవుడు అన్నారు కదండి, న్యూ ఇయర్కి వాగ్దానాలు తీస్తాం కదా, మరి దాని గురించి ఏమంటారు? వాగ్దానాలు తీయడము అనేది జస్ట్ లేటెస్ట్ కల్చర్ అమ్మ. రియల్గా ఇంతకు ముందు ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ముఖాముఖిగా డైరెక్ట్గా వాగ్దానం పొందుకోవడానికి ట్రై చేసేవాడు.
వాళ్ళు వాగ్దానం పొందుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఒక నిశ్చయతతో ఉండేవాళ్ళు. ఆ వాగ్దానాన్ని సాధించడానికి వాళ్ళు ఎన్నో రోజులు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. డైలీ ఆ వాగ్దాన నెరవేర్పు కోసం వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం వాళ్ళ మనసులు మార్చుకునేవాళ్ళు. ఈ ప్రక్రియ అంతా లేదు కదా, వెళ్తున్నారు కేవలం ఏంటంటే 31st నైట్ను ఒక చిన్న కార్డు తీసుకున్నారు, దేవుడు మాట్లాడాడు అంటున్నారు. సో వాళ్ళని అలాగా సాటిస్ఫై చేసుకుంటున్నారు. దానికి విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఇంతకుముందు విధానం ఇలా ఉండేది, దాన్ని కొంచెం మనవాళ్ళు ఏం చేశారంటే అప్డేట్ చేసుకుని ఇలా చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళు బ్లెస్సింగ్స్ పొందుకున్నారో లేదో వాళ్ళకే తెలవాలి. నా వరకు అయితే అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదని నేనైతే నమ్ముతున్నా. దేవుడే వాగ్దానాలు ఇస్తారు కదా, మరి మనం ప్రేయర్ చేయకపోతే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో జరగమంటారా? ఇచ్చేది దేవుడైనప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను రీచ్ అవ్వాలి అంటే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానానికి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతుల చొప్పున మనం ఉన్నప్పుడే ఆ వాగ్దానం నెరవేర్చబడదు. కానీ ఏదో ఊహించుకుంటేనో భ్రమపడితేనో మనకు ఏదో జరిగిపోద్దని మనం అలాగ ఆలోచనలో ఉంటే వాగ్దానాలు నెరవేర్పు అనేది జరగదమ్మ. చూశారు కదండి, ఈ ఎపిసోడ్లో మనం మారుమనసు గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మీకు సందేహాలు ఏమన్నా ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం 10:30 నుండి 1:30 వరకు.